సీను బాయ్ అందరు ఒక్కడి దగ్గర చేరారు కదా, నీకోసమే వెయిటింగ్. అవునా, నా కోసం ఎందుకే అన్నా? ఇవాళ 31 గానీ దావత్ చేసుకోద్దా? అరే మన 31 రోజుకు 31 రోజు అవుతాం రా. తాగడానికి 31 ఏది? ఫస్ట్ ఏందిరా, 10 రోజు మన 31. అరే అన్నా, ఏందన్నా ఈ షాప్ కడ నాకు గిరక వచ్చే టైం ఏంది? లేదా దావతం వచ్చేటువంటి అక్కడ ఎక్కడ పోయి మాట్లాడుకోపోండి. అరే లేదా తినండి, ఇక్కడ షాప్ కడ వద్ద.4000 ఇచ్చారు. ఇలా చేపలకే 1000 ఫుల్ 4 ఫుల్ బాటిళ్ళకు. ఇలా చికెన్ ఏడొస్తుంది, మటన్ ఏడొస్తుంది, సోడా ఏడొస్తుంది, వాటర్ ఏడొస్తుంది, గ్లాసులు ఏడొస్తాయి, ప్లేట్లు ఏడొస్తాయి, మళ్ళీ కేకు. మరి కేక్ అంటే ఇంకెక్కడ రానా? ఎచ్చనే మరి. మరి ఎట్లా? అరే ఏమన్నా పైసలు ఉన్నాయా దగ్గర? ఇజ్జా దియాగరా భయ్య, ఏమన్నా పైసలు ఉంటాయి? 130 ఉన్నాయి. ఏం చెప్తాం, సత్యం పెళ్ళికి వచ్చింద కట్టం నీ రెండు నెత్తి. అది అన్న మా అయ్యని దావతి పైసలు అడితే అన్నాడు అన్న. మరి ఎట్లరా? ఇంకెన్ని రోజులు అన్న అయ్యవని గోసం వచ్చుకున్నాడు. చెట్టు అంతా విరిగినాం. ఇప్పుడు మనం వాళ్ళకు బాధ్యత కావాలని భారం కాకూడదు. అయ్యా దావతి కోతా, అవ్వా సినిమా కోతా అని ఇంకెన్ని రోజులు అన్న వాళ్ళని పైసల కోసం ఇబ్బంది పెట్టాడు. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నా, 500 ఇంట్లో ఇచ్చినా, 500 దావతి తీసుకొచ్చిన. ఇగో అన్న 500. అవునరా, నిజమే. మనం ఇంత విరిగినాక కూడా అయ్యవని గోసం వచ్చుకున్న పద్ధతి కాదురా. ఉన్నామ నరకం నుంచి తప్పేలాగని నరకం చూసినట్టు కొడుకు కాదురా. అయ్యవని అయితే మంచిగా చూసుకోరు. ఈ దావతలో కానీ గోస వచ్చుకోకూడదు. రోజు చేసుకోవచ్చు దావత ఏముందిరా. చూడ పారి మొత్తం అయ్యలు నింపుతున్నారా, అవి అన్నీ కలిపి. సరేనప్పా. కానీ అన్న ఇలాంటి పని చేసిన చాలా సంతోషంగా ఉంది అన్న. చాలా సంవత్సరం ఒకరోజు ఇట్లా చేసినా చాలా చాలా సంతోషం. చాలా అంటే చాలా అన్న. ఏందిరా వీళ్ళు ఇంకా అత్తలేరు? అగో అత్తరుగానే మనోళ్ళు. అరే వాటికి నా అత్తారు ఏంద్రా వీళ్ళు? మటన్ ఏది, మంత ఏది, చికెన్ ఏది? అక్కడికి వెళ్ళండి, చెప్పచ్చు. అక్కడ తీసుకొని వస్తాడు వాడే. ఏంద్రా వాటికి నాచారు? మటన్ ఏది, చికెన్ ఏది, మంద ఏది? ఏం సీను బాయ్, నా చేపల కూర ఏది? ఇంటికే వచ్చారు. అల్లుడు ఏమైందిరా? ఏమైందిరా అసలు ఏమైందిరా? నువ్వు మమ్మల్ని
చికెన్ మటన్ మనం తీసుకొని పంపించినావు కదా మామ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురైనా పైసలు కావాలా? నీకు పైసలు ఎందుకు రా? ఆరోగ్యశ్రీ కార్డు ఉండగా మందులు వాళ్ళు వేపుతారు, ఆపరేషన్ వాళ్ళు వేపుతారు, మీరికి వెళ్ళి మనం పైసలు ఇచ్చాడు ఎందుకే? అవునరా నిజమే, వాళ్ళు ఆపరేషన్ చేయిస్తారు, మందులు ఇస్తారు, కరెక్టే. మరి బయట పోవడానికి రావడానికి ఖర్చులు, అక్కడ ఉండడానికి ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు అన్న. ఒక మనమిస్తేనే వాళ్ళకు ఉపయోగపడదు కదా అన్న. కరెక్టే రా, మనం ఒక్కళ్ళు ఇస్తే మన నుంచి ఇంకొకళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. మనకు చేతులైన సాయం చేద్దాం, వీడు చేస్తున్నాడు వాడు చేస్తున్నట్టు కాదు, మనకు సాధారణమైన వరకు మనకు సాధ్యమైన వరకు మనం చేద్దాం. సరేనండి, ఏమంటారు? మన ఇచ్చేద్దాం, సాయం అయిదాం అన్న. నువ్వనే వాస్తవమే, కానీ అక్కడ అన్న మామ ఏమంటారు కానీ వాళ్ళు ఏమన్నా నేను మాట్లాడుకుంటా. సరే అన్న, చూసుకుందాం. పరేనా మీ ఇంటికి పోదాం. మీ నాన్నమ్మా మామా నీ పైసలు వారం రూపించేస్తా మామ, ఏమనుకోకు. అల్లుడు పైసలు ముంచట పక్క పెట్టరా, మీరు మంచి పని చేశారు, వెరీ గుడ్. సీనా, ఈ సంవత్సరం మనం ఒక మంచి పని చేసామో అని ఆనందం చాలు. ఎంత తాగినా ఇంత ఆనందంగా ఉండేవాళ్ళంట. తిప్పుదన్నా, దానికి కారణం మన సీనే. ఆడమేముందిరా, రోజు మనం తాగుతూనే ఉంటాం, కానీ మన వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే అంతకుమించిన ఆనందం ఇంకేం లేదు. అవును మామ, నువ్వు అన్నది కూడా వాస్తవం. అంతా మంచిగా జరిగింది ఎవరు పోవడం కాదన్నా. 31st ఇప్పటి నుండి మన భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. సీనుబాయ్, 31st అంటే ఓన్లీ తాగుడు తినడం ఎంజాయ్ చేయడమే కాదు, వచ్చే నూతన సంవత్సరం నుండి మనం కూడా ఏదైనా కొత్తగా మనవంతు సహాయంగా మంచి మంచి పనులు చేస్తూ ఎవ్రీ అంటే ప్రతి 31st కూడా మన భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ నలుగురికి సహాయపడుతూ తప్పకుండా. చూసారు కదండి, నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నలుగురు, ముగ్గురు, ఇద్దరు లేదా ఒక్కరైనా మారతారని కోరుతూ మీ కరీంనగర్ టాకీస్.